ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే ఇంగ్లీష్ మీడియం కానీ డబ్బులు ఛార్జ్ చేస్తారు. ప్రైవేట్ మీడియంకి వెళ్ళి డబ్బులు కట్టి ప్రైవేట్ మీడియంలో చదవాలి, ఇంగ్లీష్ ఇంగ్లీష్ కోసం ప్రైవేట్ మీడియంలో చదవాలి అని అంటే చదవలేని పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలి అని అంటే తెలుగు మీడియం. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక్కడి నుంచి మార్పు జరగాలి అని చెప్పి టోటల్గా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దానికోసం శ్రీకారం చుట్టాం. ఈ శ్రీకారంలో చుట్టే దాంట్లోనే భాగంగానే ప్రతి గవర్నమెంట్ స్కూల్ను కూడా ఇంగ్లీష్ మీడియం దిశగా అడుగులు వేయించాలి అని చెప్పి మొట్టమొదట నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటగా మన స్కూళ్ళల్లో ఉన్న పేరెంట్ కమిటీస్నన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి అకౌంటబిలిటీ తీసుకొని రావడం కోసం, పేరెంట్ కమిటీస్ అనేది యాక్టివ్గా ఉండాలి, ఉంటేనే బాధ్యత అనేది పేరెంట్స్ మీద ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్లో పేరెంట్ కమిటీస్కి సంబంధించి ఎలక్షన్స్ జరిపించేసి పేరెంట్ కమిటీస్ కంప్లీట్ చేసేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అన్ని స్కూళ్ళల్లోనూ పేరెంట్ కమిటీస్ వచ్చాయి. ఆ తర్వాత ప్రతి పేరెంట్ కమిటీని అడిగాం, మన పిల్లలకు తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం మంచిదేనా అని చెప్పి. యు నో వాట్ ది అవుట్కమ్ వాస్? ఆల్మోస్ట్ 94% ఆఫ్ ద పేరెంట్ కమిటీస్ లిటరల్గా ఇది మంచి ఆలోచన అని యునానిమస్గా పాస్ చేసినారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురాగలిగితేనే మా పిల్లలకు మేము ఫ్రీగా డబ్బులు కట్టాల్సిన పని లేకుండా మా పిల్లలను బడులకు పంపించగలుగుతాం, మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు, మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే భావితరంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి 94% ఆఫ్ ద పేరెంట్ కమిటీస్ పాస్ చేసినాయి. పాస్ చేసిన తర్వాత అంత ఓవర్వెల్మింగ్గా పేదవాడు తన పిల్లల బ్రతుకులు మార్చుకునే దానికోసం ఆరాట పడతా ఉన్నా కూడా మన కర్మ కొద్దీ ఒక చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం. అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే. అసెంబ్లీలో బయటకు ఒక మాట మాట్లాడతారు, అసెంబ్లీలో బిల్లులు అడ్డుకునేటప్పుడు బిల్లులు అడ్డుకుంటారు. ఇంగ్లీష్ మీడియం బిల్లును అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోగలిగారు కానీ డిలే చేయగలిగారు కానీ అడ్డుకోలేకపోయారు. మళ్ళీ అదే బిల్లును మళ్ళీ పెట్టాం, మళ్ళీ పాస్ చేయించే కార్యక్రమం చేసాం. ప్రతి అడుగులోనూ కూడా అడ్డుకోవడమే, అడ్డుకుంటూ అడ్డుకుంటూ చివరికి వీళ్ళందరూ ఎటువంటి మాటలు మాట్లాడతారు అని అంటే, ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్టు అని చెప్పి కొత్త థీరీలు తీసుకొస్తారు. ఆశ్చర్యం కలిగించే థీరీలు ఇవన్నీ కూడా. పోనీ అంతగా తెలుగును గౌరవించే ఈ పెద్ద మనుషులందరూ వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు, వాళ్ళ మనవాళ్ళు ఎక్కడ చదివిస్తున్నారు అని అంటే అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉన్నారు. కానీ పేదవాళ్ళు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా, తెలుగును గౌరవించాలట. కానీ వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, తెలుగును గౌరవించినట్టే. ఇటువంటి భాషణలు ఎక్కువ ఇస్తూ ఉంటారు, ఇటువంటి స్పీచెస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ కోట్లకు వెళ్ళడం, కోట్లల్లో నుంచి కూడా అడ్డంకులు క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం. అయినా కూడా ఖచ్చితంగా ఇది జరగాలి, ఖచ్చితంగా కూడా ఇది చేయాలి అన్న ఒక ఉక్కు సంకల్పంతో, పేదవాడి జీవితంలో మార్పు తీసుకొని రావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు.